హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఒక యాప్ గురించి చెప్తాను. ఆ యాప్లో ఏంటంటే ఆ యాప్ నేమ్ వచ్చేసి స్టిక్కర్ వాలా అన్నమాట. సో దాంట్లో మనం అంటే మనం స్టిక్కర్స్ అనేది మన వాట్సాప్లో కానీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనీ అనేది కూడా వస్తుంది అన్నమాట. అంటే మనం రెఫర్ చేసినందుకు కూడా మనీ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఎలా లాగిన్ అవ్వాలి అండ్ మనం ఎలా చేయాలి అనే దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికంటే ముందు మీరు వచ్చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరో వాళ్ళ నేమ్ అయితే కామెంట్ చేయండి, సో నేను తెలుసుకుంటాను అన్నమాట. ఫ్రెండ్స్, యాప్లోగో వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇలా ఉంటుంది. సో యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో యాప్ మనం వచ్చేసి ఈ స్టిక్కర్ని ఇప్పుడు ఉంది కదా చూసినట్లయితే ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనం పైన చూసినట్లయితే ఇక్కడ యాడ్ టు వాట్సాప్ అంది కదా, దాన్ని క్లిక్ చేసినామనుకో, ఇది వచ్చేసి మనం మళ్ళీ అడుగుతుంది అనమాట యాడ్ చేయమని అనేసి. యాడ్ మీద క్లిక్ చేసామనుకో ఇది వచ్చేసి మన వాట్సాప్కి అనేది యాడ్ అయిపోతుంది. సో మనకి సమ్ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది యాప్ అయితే, అండ్ దీంట్లో వచ్చేసి స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే పైన 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. పైన లాగిన్ విత్ గూగుల్ అంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి మెయిల్తో అయితే లాగిన్ అయిపోండి. సో నేను నా మెయిల్తో అయితే లాగిన్ అయిపోతాను. సో నాకు ఆల్రెడీ అయితే అకౌంట్ అయితే ఉందన్నమాట దీంట్లో. అండ్ ఇది ఫ్రెండ్స్ యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అంటే మనకు వచ్చేసి ఇక్కడ 13 లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అంటే మనమే కాదు మన టీంలో ఎవరు ఎర్న్ చేసిన ఎవరు రెఫర్ చేసినా కానీ మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుద్ది. అండ్ దీంట్లో వచ్చేసి 100 కాయిన్స్కి 1 రూపీ అన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే బైనరీ ప్లాన్ అయితే ఉందన్నమాట దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్, అండ్ నా వాలెట్లో అయితే ఒకసారి చూస్తాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే థాట్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఎర్న్ మోర్ అనేసి, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం కానీ ఇక్కడ వీడియోస్ కానీ చూసినాం అనుకో, సో మనకు అప్పుడు కొంత అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టు లక్కీ డ్రా లక్కీ బాక్స్ అనేది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ ట్రై టు ఆఫ్టర్ సమ్ టైం అని అడుగుతుంది. సో మనం ఇక్కడ దీన్ని క్లిక్ చేసామనుకో మనకి ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. సో దాని కానీ మనం క్లిక్ చేస్తే మనకు కొన్ని కాయిన్స్ అనేది వస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ ఎర్న్ 50 కాయిన్స్, అంటే టెలిగ్రామ్ కానీ వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు వచ్చేసి 50 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ ఇది చూసినట్టయితే వీళ్ళు వీడియో అంటే ఈ యొక్క యాప్ని కానీ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళు 200 కాయిన్స్ అయితే ఇస్తారనమాట. సో అది ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే వాలెట్ అనుంది, ఆ వాలెట్ కార్డ్ క్లిక్ చేస్తాను. సో నా వాలెట్లో చూసినట్టయితే 2867 కాయిన్స్ అయితే ఉన్నాయి నా దాంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి వాటిని రీడీమ్ చేసుకోవాలంటే మినిమం రీడింగ్ వచ్చేసి మనం ఇక్కడ పేపాల్ ఇవ్వచ్చు అండ్ లేదా పేటిఎం నెంబర్ ఇవ్వచ్చు. సో నా పేటిఎం నెంబర్ ఇస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ మినిమం రీడింగ్ వచ్చేసి 5000 అన్నమాట. 5000 కాయిన్స్ అయితే మనం మినిమం రీడింగ్ ఇచ్చేసి ఆడ పేటిఎం అనే అక్కడ రీడింగ్ చేసి కదా. అండ్ ఇక్కడ చూసినట్లయితే రీడింగ్ హిస్టరీ అండ్ నేను వచ్చేసి ఆల్రెడీ చేశాను అన్నమాట. సో నాకు వచ్చి అంటే ఆల్రెడీ నేను ఇదైతే రీడింగ్ చేశాను, నా డైరెక్ట్గా నా పేటిఎం అకౌంట్లోకి అయితే యాడ్ అయిపోయాయి ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ వచ్చినట్లయితే మళ్ళీ వాలెట్లో చూద్దాము. వాలెట్లో అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి అంటే నాకు యాడ్ అయిన కాయిన్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇవి వచ్చేసి టెలిగ్రామ్ని నేను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది టెలిగ్రామ్ బోనస్ అన్నమాట. అంటే టెలిగ్రామ్ని క్లిక్ చేసినందుకు అండ్ ఎవరు నా టీంలో వచ్చేసి జాయినింగ్ బోనస్ అన్నమాట.
అండ్ రీడింగ్ బోనస్, నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ బోనస్, ఇది వచ్చేసి లెవెల్ ఇన్కమ్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి యాప్ని ఇన్స్టాల్ చేసినందుకు అది వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి రెఫరల్, అంటే మనం డైరెక్ట్గా కానీ రెఫర్ చేస్తే మనకు వచ్చేసి 20 కాయిన్స్, 200 కాయిన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి జాయినింగ్ బోనస్, అంటే మనం రెఫర్ చేసిన వాళ్ళు ఎవరినైనా కానీ రెఫర్ చేస్తే మనకు వచ్చేసి 10 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ నా హిస్టరీ అయితే ఇక్కడ ఎలా ఉంది, సో అది. అండ్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ టీమ్ చూసినట్లయితే నాకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ అయింది, అండ్ సెకండ్ లెవెల్ అయితే కంప్లీట్ అయింది, అండ్ థర్డ్ లెవెల్లో వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నారు అది కంప్లీట్ అయింది, అండ్ ఫోర్త్ లెవెల్, అండ్ ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్. సో నాకు టోటల్ టీమ్ వచ్చేసి వీళ్ళు ఉన్నారన్నమాట. అండ్ మన టోటల్ టీంలో వచ్చేసి 50 మెంబర్స్ అయితే ఉన్నారు. సో దీంట్లో వచ్చేసి ఎవరైనా కానీ మనకి, అంటే ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా కానీ వాళ్ళు కానీ కొంత అమౌంట్ అనేది దీంట్లో ఎర్న్ చేశారనుకో, సో అది దాంట్లో మనకి సమ్ పర్సెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఈ వీటిల్లో. అండ్ ఆ రోజు జరిగిన టోటల్ ఎర్నింగ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది, సో అది. అండ్ ఇక్కడ చూసినట్టయితే నా వాలెట్లో వచ్చేసి ఎంత ఉన్నాయి, 2865 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం యాడ్ క్లిక్ చేసి యాడ్ని యాడ్ చేసుకున్నందుకు కొంత కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒక యాడ్ అనేది ప్లే అవుద్ది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం నా వాలెట్లోకి. చూసినట్లయితే నాకు 5 కాయిన్స్ అనేది యాడ్ అయ్యాయన్నమాట దీంట్లో. 72 ఉన్నాయి కదా ఇప్పుడు, 872. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను, ఇది వచ్చేసి నా దాంట్లో యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనకి పైన చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక యాడ్ అనేది, సో అది టైం అయిపోయేంత వరకు కానీ ఉన్నాం అనుకో మనకి కొంత అమౌంట్ కొన్ని అనేది యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకో 5 కాయిన్స్ అనేది యాడ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనకి ఎక్కడంటే ఇక్కడ కనిపిస్తుంది కదా టైం అనేది పడుతుంది, సో అది అయిపోయింది అనుకో మనకి ఒక 5 కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాము, సో ఇంకో 5 కాయిన్స్ అయితే యాడ్ అయినాయి. ఇక్కడ చూసినట్లయితే మనం రీడ్ బోనస్ అనమాట, అవి 5 కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. అండ్ మీరు ఆల్రెడీ నేను ఈ స్టిక్కర్స్ అన్ని యాడ్ చేసుకున్నాను, సో నాకైతే రావడం లేదు. సో మీరైతే యాడ్ చేసుకున్నారనుకో మీకు వచ్చేసి ఒక 10 కాయిన్స్ అనేది ఈ స్టిక్కర్స్ యాడ్ చేసుకోవడం వల్ల వస్తాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు వచ్చేసి అండ్ మీకు ఇక్కడ ఎప్పుడైతే 5000 కాయిన్స్ అనేది ఎలిజిబుల్ అయిపోతుంది, అంటే 5000 కాయిన్స్ అయితే ఎప్పుడు వస్తాయో, సో అప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ మీ ఇక్కడ పేటిఎం ఉంటే పేటిఎం, లేదా పేపాల్ ఉంటే పేపాల్ అది ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ పేటిఎం నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనేసి, అది 5000 కాయిన్స్ ఉంటే 5000 కాయిన్స్ ఇచ్చేసి అవును రీడీమ్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీ పేటిఎం నెంబర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకుండా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అన్నమాట. అండ్ ఇంకెందుకు ఆలస్యం, యాప్ ఇన్స్టాల్ చేసుకుని అండ్ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, బాయ్, జై హింద్.